నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మసాలా మజ్జిగ, మసాలా మజ్జిగతో ఎలా చేసుకోవాలి? పెరుగు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీలకర్ర పొడి, అల్లం, పచ్చిమిరపకాయ, కొద్దిగా రాతి ఉప్పు, రాక్ సాల్ట్, ఇవి వేసుకుని అల్లం మజ్జిగ తాగితే బ్రహ్మాండం, ఆరోగ్యం. వేసవి కాలంలో మజ్జిగ ఎంత ఎక్కువ తాగితే అంత ఆరోగ్యానికి మంచిది. మజ్జిగలో మన శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు, పోషకాలు, సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, మరీ ముఖ్యంగా మనకు సహాయకారిగా ఉండే గుడ్ బ్యాక్టీరియా, ఫ్రెండ్లీ బ్యాక్టీరియా లాక్టోబాసిలస్ కూడా అధికంగా ఉంటుంది. ఈ మసాలా మజ్జిగ తాగటం ద్వారా 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మజ్జిగతో పాటు దాంట్లో ఔషధ గుణాలున్న కొత్తిమీర ఉంది, పుదీనా ఉంది, కరివేపాకు ఉంది, జీలకర్ర ఉంది, అల్లం ఉంది. వీటన్నిటిలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. ఎవరైతే కొంచెము గ్యాస్ ట్రబుల్, పొట్టలో పొండు, అల్సర్ లాంటి సమస్యలుంటే పచ్చిమిరపకాయ మానేయండి, మిగతావన్నీ వేసుకోవచ్చు. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనం పరిశీలిస్తే మొట్టమొదటిది, మసాలా మజ్జిగ తాగటము ద్వారా వేసవి తాపాన్ని నుంచి కాపాడుకోవచ్చు, వడదెబ్బ తగలదు. దీన్ని ఐస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మజ్జిగ తయారు చేసి కొత్తగా ఉండే కుండలో పోస్తే చల్లగా అవుతాయి. కొంతమంది స్వచ్ఛంద సంస్థల వాళ్ళు మంచినీటి చలివేంద్రాలు కాకుండా మంచినీరు బదులుగా మజ్జిగ ఇస్తే ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని మజ్జిగ చలివేంద్ర కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. ఎలాగో మహానుభావులు ఖర్చు పెడుతున్నారు, స్వచ్ఛంద సంస్థలు మంచినీళ్ళు పోసే బదులు ఈ పలచటి మజ్జిగ ఇవ్వటం ద్వారా దాహార్తి తీర్చడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించిన వారు అవుతారు. కనుక ఖర్చులో ఖర్చు, కొద్దిగా అదనపు ఖర్చు పెట్టుకుంటే మజ్జిగ చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయొచ్చు. ప్రభుత్వము కూడా మంచినీటి చలివేంద్ర కేంద్రాలు బదులుగా మజ్జిగ చలివేంద్ర కేంద్రాలు ఖర్చులో పెద్ద తేడా ఉండదు, అవి ఏర్పాటు చేయడం ఆరోగ్యకరం. 2, గుండె కండరాల యొక్క పనితీరును మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడటానికి మజ్జిగ ఎంతగానో దోహదపడతాయి. 3, రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్లతో పాటు మజ్జిగ కూడా తీసుకోవటం మంచిది. అయితే బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు లేకుండా మజ్జిగ తాగితే మంచిది. ఈ మసాలా మజ్జిగ ప్రభావం వల్ల బీపీ కూడా చక్కగా నియంత్రణలో ఉంటుంది. 4, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా, పక్షవాతము రాకుండా నివారించే శక్తి మజ్జిగకు ఉంది. ఇక 5, ఎముక బలాన్ని కాపాడుతుంది. పిల్లలు బాగా ఎత్తు పెరగటానికి, కండపుష్టితో ఉండటానికి, గర్భిణీ స్త్రీ గర్భంలో ఉండే శిశువు ఎదుగుదల బాగా జరగటానికి, బాలింత శిశువుకి పొట్ట నిండా పాలు ఉత్పత్తి చేయటానికి బాలింతకు, వృద్ధాప్యంలో పురుషులకు స్త్రీలకు కూడా ఎముకలు పెళుసుదనం వస్తుంది, ఎముకలు సులభంగా ఇరిగిపోతాయి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడనొప్పి వస్తాయి. ఈ నొప్పులన్నీ తగ్గటానికి మజ్జిగలో ఉండే కాల్షియం ఉపయోగపడుతుంది. వెన్ను నొప్పి ఉన్నవాళ్ళు మజ్జిగ ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. దానికి ఒక ప్రత్యేక చిట్కా ఉంది. మజ్జిగ, అల్లం రసము, మిరియాల పొడి కలుపుకొని తాగితే వెన్ను నొప్పి ఉన్న వాళ్ళకి బాగా ఉపశమనం లభిస్తుంది. ఇక 6, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మజ్జిగ. జీర్ణ ప్రక్రియ సాఫీగా జరగడమే కాకుండా జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్య రసము సమృద్ధిగా ఉత్పత్తి అయి
జీర్ణం సాఫీగా అవుతుంది, అజీర్ణానికి దూరంగా ఉండొచ్చు, గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది. 7 బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, భారీ కాయము స్థూలకాయం ఉన్నవాళ్ళు మజ్జిగతో పాటు కొద్దిగా తేనె కలుపుకొని తాగొచ్చు, ఆ విధంగా బరువు కూడా తగ్గుతారు. మజ్జిగ తాగటం వల్ల కడుపు నిండి ఎక్కువ ఆహారం తినాలనిపించదు. ఇక 8 అజీర్తి, అసిడిటీ, గ్యాస్ ట్రబులు, తేపులు, పొట్టలో మంట, ఛాతీలో మంట, ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు గ్యాస్ ట్రబుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి మజ్జిగ ఒక మంచి ఉపశమనం. 9 మజ్జిగలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నివారించి అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడుతుంది. కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా శరీరంలో ప్రవేశించకుండా నిరోధించి కోవిడ్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. 10 మజ్జిగ తాగితే మలబద్ధకం పూర్తిగా నివారించబడి మలబద్ధకం ఉన్నవారికే మొలలు, అరిసెమొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. ఈ మజ్జిగలో సొంటి వేసుకుని తాగితే మొలలు ఉన్న వాళ్ళకి మంచి ఉపశమనం లభిస్తుంది. ఈ మలబద్ధకము పోవటం వల్ల మొలల నివారణే కాకుండా మలాశయము మలద్వారము దగ్గర చిన్న చర్మము చీలి మల విసర్జన సమయంలో తీవ్రంగా నొప్పి ఉంటుంది. దాన్ని వైద్య పరిభాషలో ఫిషర్ అంటారు. ఫిషర్ ఉంటే నొప్పి ఉంటుంది, పైల్స్లో నొప్పి ఉండదు. పైల్స్లో రక్తం ఎక్కువ కారుతుంది, ఫిషర్లో నొప్పి ఎక్కువ ఉంటుంది, కొద్దిగా రక్తపు జీర ఉంటుంది. కనుక మలాశయం చుట్టూ వచ్చే పైల్స్, ఫిషరు, ఫిష్యులా ఇటువంటి సమస్యలను సమర్థవంతంగా అరికట్టడానికి మజ్జిగ ఎంతగానో దోహదపడుతుంది. కనుక వేసవే కాకుండా వర్షాకాలం, శీతాకాలంలో కూడా ఎంత ఎక్కువ మజ్జిగ తాగితే అంత ఆరోగ్యానికి మంచిది. పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పెద్దలకు, వృద్ధులకు అందరూ తాగవలసింది మజ్జిగ. మజ్జిగ తాగటం వల్ల కొంతమందికి ఒక అపోహ ఉంది, పడిశం పడుతుందని ఒక అపోహ ఉంది. మజ్జిగ తాగటం వల్ల ఎట్టి పరిస్థితుల్లో పడిశము పట్టదు, పైగా రోగ నిరోధక శక్తి పెరగటం వల్ల పడిశము రాకుండా నివారించే శక్తి మజ్జిగుంది. ఇన్ని బృహత్తర విశేష లక్షణాలు కలిగిన మజ్జిగని ఎంత తరచుగా వినియోగిస్తే అంత ఆరోగ్యవంతులుగా వేసవి తాపం నుంచి మనము కాపాడుకోవచ్చు. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ socialpost.news సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. హాయ్, ఐ యామ్ కశేష్ వోరా. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్.